పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఏప్రిల్ 3 పవిత్ర శనివారం. లోకరక్షకుడు క్రోరాతి క్రూరంగా శిలువ మీద మరణించాడు. నలగొగొట్టబడిన పరమ పవిత్ర శరీరము సమాధిలో లేపనము భూస్థాపనము పూర్తి గావించారు. శిష్యులు భయపడి చల్లా చెదురుగా వింపబడ్డారు. కానీ కన్యతల్లి మరియమాత రాత్రంతా జాగరణ ప్రార్థనలో ఉండి తన కుమారుడు ఖచ్చితంగా ఉత్థానమవుతాడని పూర్తిగా నమ్మింది. తల్లి తిరుసభ సాంప్రదాయం ప్రకారం శనివారం మరియ తల్లిని కొనియాడే సాంప్రదాయం ఆ తల్లి ప్రేమ మరియను కుమారుడు తిరిగి లేస్తాడని ఉత్థానమవుతాడని ప్రేమపూర్వకంగా నమ్మింది. రాత్రి జాగరణ ప్రార్థన చేసింది. తిరుసభ సాంప్రదాయం ప్రకారం ఉత్థానమైన తరువాత మొట్టమొదటగా కన్యతల్లి మరియమాతకు దర్శనమిచ్చారని తెలుస్తోంది. పునీత 2 జాన్ పాల్ పాపు గారు దీనిని నమ్మి ధృవీకరించారు. పునీత లోయలోపురి ఇన్యాసి వారు దీనిని నమ్మారు. శతాబ్దాల తరబడి ఉత్థాన ప్రభు ప్రథమ దర్శనం కన్యతల్లి మరియమాతకిచ్చారు. అందుకే శనివారాలను మరియమ్మగారిని కొనియాడటానికి ఏర్పాటు జరిగింది. ఎందుకంటే కన్యతల్లి దానిని ధ్యానపూర్వకంగా గడిపినది శనివారం రోజునే. కన్య మరియమాత తన కుమారుని గురించి లోతుగా ధ్యానం చేసినట్లు చాలా పవిత్ర గ్రంథంలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన ఒలివేతు తోపులో శ్రమలలో తోడుగా ఉన్న కొద్ది మందిలో ఈమె ఒకటి. క్రీస్తు శిలువలో వ్రేలాడిన పవిత్ర గడియలను నిశితంగా సునిశితంగా శిలువ క్రింద నిలబడి పరిపూర్ణమైన పవిత్ర త్యాగమును ప్రార్థనాపూర్వకంగా పరిశీలించింది. శిలువలోని దింపబడిన యేసు భౌతిక కాయమును తన ఒడిలో ఉంచుకొని చేతుల్లోనికి తీసుకున్నది ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందా అని తలపోసింది. ఈరోజు కూడా శనివారాలలో ఆమె తన కుమారుడు తిరిగి తన దగ్గరకు వస్తాడని ఖచ్చితంగా నమ్ముతుంది. ఆమె ధ్యానం లాంటి ధ్యానమే మన హృదయాల్లో కూడా కావాలి. ఆమె హృదయంలో మీ హృదయాలను అనుసంధానం చేయాలి. ఆమె ఏ విధంగా నమ్ముతుందో, ఏ విధంగా ఆశతో ఎదురు చూస్తుందో అలానే మనము చేయాలి. కన్యతల్లి ఈ పవిత్ర శనివారం ఏ వ్యాకుల భరితంగా గడిపిందో అలానే మనం కూడా ఆ అనుభూతినే పొందాలి. ఆమె విశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆమె నమ్మకము ఆమె ఆనందోత్సాహాలలో మనమును పాలు పంచుకోవాలి. ఈ ప్రపంచంలో చాలామంది నిరాశానిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎటు పోవాలో దారి తెలియకున్నారు. వారి కొరకు ఏమి సిద్ధంగా ఉందో తెలియక నూతన జీవాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఆ విధంగా మనసుల్లో చనిపోతున్నారు. కానీ ఇలాంటి వారిని ఉత్థాన ప్రభు తన శక్తితో వారిని ఆదరించాలని ఆకాంక్ష. కన్యతల్లి పొందిన శక్తిని మనమందరం పొందాలని కోరుకుందాం. కాబట్టి నెలమొదటి శనివారానికి మరియ పొందిన ఉత్థాన అనుభూతి దర్శనం మనం కూడా పొందాలి. పవిత్ర శనివారాన్ని మౌనంగా ధ్యానపూర్వకంగా తలపోయాలి. ఆ విధంగా మహిమాన్వితమైన ఆ తల్లి హృదయం నిన్ను ప్రేరేపించునుగాక. నిన్ను ఆమె జీవిత విశ్వాసము నమ్మకము ప్రేమలో వృద్ధి నొందునుగాక. కన్యతల్లి మరియమాత ఎడల భక్తిని మనము ప్రదర్శించుకుంటే ఆ తల్లి ఏ విధంగా తన కుమారుని యొక్క దయ కృప కరుణను పొందిందో అదేవిధంగా మనం కూడా ప్రతి శనివారం ముఖ్యంగా నెలమొదటి శనివారం ఆమె భక్తిలో ఉన్నట్లయితే తప్పక తమ కుమారుని యొక్క అనుభూతిని ఆ తల్లి ఏ విధంగా పొందిందో, ఆ తల్లి ఉత్థానాన్ని ఆ ప్రభు యొక్క ఉత్థానాన్ని ఎలా చూడగలిగిందో అలాగే మనమందరం కూడా ఆ తల్లి
మనలను తప్పకుండా కాపాడుతుంది, మనలను తప్పకుండా రక్షిస్తుంది, మనలను తప్పకుండా మంచి బిడ్డలుగా మంచి మార్గంలో దేవుని మార్గంలో పెడుతుంది అనే మరియ భక్తిలో కూడా శనివారాన్ని, ఈ పవిత్ర శనివారాన్ని పవిత్రంగా, మరియమ్మ గారు ఎలా పవిత్రంగా ఉన్నారో, ఉత్థాన ప్రభు ఎలా పవిత్రంగా ఉన్నారో, అలానే ఈ పవిత్ర శనివారాన్ని భక్తితో కొనియాడి ఆ దేవుని యొక్క పవిత్రతను పొందుదాం. మీ అందరికీ దేవుని దీవెనలు కలుగాక. ఆమేన్.